గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. ఎక్కువ దూరం ప్రయాణం చేసేవారిలో, గంటల కొలది కూర్చుని పనిచేసేవారిలో, మెడ నుండి నడుం వరకు నొప్పితో బాధపడేవారిని చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా మారుతున్న జీవనశైలే ఇందుకు కారణమని తెలుసుకునేవారు ఎంతమంది ఉంటారు చెప్పండి? కూర్చునే భంగిమ సరిగ్గా లేకపోయినా, సరైన వ్యాయామం లేకపోయినా ఈ సమస్యలు వస్తాయి. నడుము, మెడ, దెన్ను నొప్పులకు సర్జరీ లేకుండా ఆయుర్వేద పరిష్కారాల గురించి వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ డాక్టర్ వర్ధన్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. థ్యాంక్ యూ. అసలు దెన్ను నొప్పి అంటే ఏంటి? అది మనల్ని ఏ విధంగా బాధిస్తుంది? అస్తవ్యస్తమైన జీవన గతి, ఆహార లోపాలు, మానసిక ఆందోళన, ఒత్తిళ్ళు, వీటన్నిటి వల్ల అనేకమైనటువంటి వ్యాధులు కలుగుతూ ఉంటాయి. వీటినే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాం. వీటిలలో ముఖ్యంగా వెన్నునొప్పిని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్లలో హై బీపీయే కావచ్చు, లేదా షుగర్ వ్యాధే కావచ్చు, లేదా వెన్నునొప్పే కావచ్చు. ఇది ఏవైనా కానీ మనిషిని ఎక్కువగా పీడిస్తూ ఉంటాయి. సో ఈ వెన్నునొప్పి అనేది ఇలా కలిగేటువంటి ఒక శారీరక రుగ్మత. ఇది ఎంత సామాన్యంగా కలుగుతుందో అంత తీవ్రమైనటువంటి పరిణామాలకు కూడా దారితీస్తుంది. ఇది చాలామందికి చిన్న అసౌకర్యం నుంచి మొదలయ్యి అది కాస్త వ్యాధిలాగా మారిపోయి పెద్ద న్యూసెన్స్గా కూడా మారుతూ ఉంటుంది. ఇది ఓన్లీ నడుము నొప్పిలాగానో వెన్ను నొప్పిలాగానో, లేకుంటే మెడ నొప్పిలాగానో స్టార్ట్ అయిపోయి చేతులంతా పాకేటువంటి రాడికులోపతిగా, కాళ్ళంతా పాకేటువంటి లంబార్ రాడికులోపతిగా, సయాటికా వ్యాధిలాగా కూడా పరిణమిస్తూ ఉంటుంది. సో ఈ వెన్ను నొప్పి అనేది లాక్షణికంగా కనబడచ్చు, వ్యాధి రూపంగా కనబడచ్చు, వ్యాధి సమూహంగా కూడా కనబడచ్చు. ఇది ఎంతటి పరిస్థితికి దారితీస్తుంది అంటే, ఇది మన జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంది, జీవాన్ని కోల్పోయేటట్టు చేస్తుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఇది మనకు మరణాన్ని కలిగించదు, కానీ మరణ భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఓకేనండి. కాలర్ లైన్లో ఉన్నారు, సిద్దిపేట నుంచి ఒక కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం మేడం. డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. సార్ నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి. సార్ నాకు చెప్పండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ నాకు, నేను టీచర్ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తాను సార్. నేను ఓకే, నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంటే క్లాస్ రూమ్ లో నిలబడి క్లాసులు చెప్పడం జరుగుతుంది సార్. ఓకే. కానీ ఈవినింగ్ నైట్ ఇంటికి వచ్చే వరకు మొత్తం నడుము మొత్తం పెయిన్ సార్. నడుము దాదాపు ఒక 3-4 మంత్స్ అవుతుంది సార్. అంతకంటే ముందు బాగున్నారా? బాగానే ఉన్నాను సార్. మీ ఎక్సర్సైజ్ ఎంత వరకు చేస్తారు? ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తారా? చేస్తాను సార్. మార్నింగ్ వాకింగ్ వెళ్తాను సార్, ఒక 1 అవర్. ఓకే. మరి వాకింగ్ చేసినా కానీ ఎందుకు వచ్చిందంటారు? సరే, ఇక్కడ ఏంటంటే, కారణాలు ఏవైతే చెప్తామో వెన్నునొప్పికి కారణాలు, ముఖ్యంగా 1000 కారణాలు ఉంటాయండి వెన్నునొప్పి రావడానికి. చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో మనం చెప్పాల్సింది ముఖ్యంగా సబ్ డివైడ్ చేస్తే 5 కారణాలకి చెప్పొచ్చు. దాంట్లో శరీర భంగిమ లోపాలు అంటాం, అంటే పూర్ పోస్చురల్ చేంజెస్, పోస్చర్ సరిగా లేకపోవడం వల్ల వచ్చేటువంటి వ్యాధులు. రెండోది అంతర్గత వ్యాధులు, అంటే ఇంటర్నల్ వేరే డిసీజ్ ఉండడం వల్ల దానివల్ల వచ్చేటువంటి వ్యాధులు వెన్నునొప్పి. మూడోది మానసిక ఒత్తిళ్ళు. నాలుగోది శారీరక శ్రమ సరిగా లేకపోవడం. 5వది బాడీ వెయిట్ పెరగడం, ఒబేసిటీ. ఇది ఈ 5 కారణాల కిందికి చెప్పొచ్చు. ఇప్పుడు ఆ పేషెంట్ కాలర్ చెప్పినట్టుగా ఏంటంటే, ఆయన టీచరు, ఆయన నిలబడడం తప్పదు, రోజంతా నిలబడే ఉండాలి. నిలబడితే ఏమవుతుంది, మన స్పైన్ అనేది ఒక మూల స్తంభం లాంటిది. ఆ స్పైన్కి కండరాలు, లిగమెంట్సు, టెండన్సు, డిస్క్లు ఇవన్నీ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి స్ట్రెయిట్ లైన్లో ఉంటాయి. వీటిని న్యూట్రల్ స్పైన్ అంటాం. ఆ స్ట్రెయిట్గా నిలబెట్టేది మన స్పైన్. సో ఆ స్పైన్కి ఆ మజిల్స్ అవన్నీ కరెక్ట్గా నిలబెడుతూ ఉంటాయి. ఆ మజిల్ మీద ఒత్తిడి పడింది అనుకోండి, గంటలు నిలబడితే మజిల్స్ మీద ఒత్తిడి పడుతుంది, కండరాల మీద ఒత్తిడి పడుతుంది. దాంతో ఏమవుతుందంటే, అవి చేసేటువంటి విద్యుక్త ధర్మం ఏదైతే ఉందో, సంకోచ వ్యాకోచాలు, అవి సరిగ్గా చేయలేకపోతాయి. సో దాంతో అది సంకోచావస్థలనే ఉండిపోతుంది. సో ఇదేమవుతుంది, మజిల్ స్ట్రెయిను, మజిల్ స్ప్రెయిను, మజిల్ స్పాజము, మజిల్ కెమికల్ చేంజెస్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దాంతో ఆ మజిల్ అనేది సంకోచావస్థలనే ఉండిపోతుంది. తీవ్రమైన ఒత్తిడి పడుతుంది, దానివల్ల పైన ఉన్నటువంటి డిస్కుల మీద ఎఫెక్ట్ పడుతుంది. వెన్నుపూసకి మధ్యలో రాపిడి ఏర్పడుతుంది, స్పాండిలైటిస్కి దారితీయొచ్చు, డీజెనరేటివ్ డిస్క్కి దారితీయొచ్చు, డీజెనరేటివ్ స్పాండిల్ ఆర్థ్రోపతికి కూడా దారితీయొచ్చు. ఓకే. అనంతపురం నుంచి వరలక్ష్మి గారు లైన్లో ఉన్నారు. వరలక్ష్మి గారు, డాక్టర్ గారికి మీ ప్రాబ్లం చెప్పండి. నమస్తే సార్. నమస్కారం అమ్మా. నాకు ట్యూబుకల్ స్పాండిలైటిస్ ఉంది సార్. అమ్మా,
క్యూబికులర్ స్పాండిలైటిస్ ఉంది. ఓకే. తిరుమలకి బెడ్ రెస్ట్ తీసుకుని టాబ్లెట్స్ వాడుతున్నాను. ఓకే. ఇది మాత్రం తగ్గలేదు సార్. ఇది టీబీకి సంబంధించిందా సార్? అవునమ్మా, ట్యూబులర్ స్పాండిలైటిస్ అంటే అదే అమ్మా. దాన్ని ఇంకా కాస్త ముదిరితే పార్ట్స్ డిసీజ్ అని కూడా అంటారు. అంటే వెన్నుముక ఏదైతే ఉంటుందో ఆ వెన్ను బోన్లోకి టీబీ ప్రవేశించడాన్ని ట్యూబులర్ స్పాండిలైటిస్ అంటారు, లేదా ఇంతకుముందు చెప్పినట్టుగా పార్ట్స్ డిసీజ్ అంటారు. దాంట్లో ఏమవుతుంది అంటే ఆ క్రిమి ఆ వెన్నుపూసలో లోపల అస్థిధాతువు అని ఏదైతే అంటామో దాన్ని తినేస్తూ ఉంటుంది. సో దాంతో ఆ అస్థిధాతువు అనేది ఇంకా క్షయం పొందేసి వాతం బాగా పెరిగిపోతుంది. మీకు మిగతా వెన్నులొప్పికి వచ్చే లక్షణాలు ఏవైతే ఉన్నాయో, వెన్ను మీద వచ్చే నొప్పి కానివ్వండి, రేడియేటింగ్ పెయిన్ కానివ్వండి, కాలంతా పాకే వ్యాధి కానివ్వండి, చేయంతా పాకే వ్యాధి కానివ్వండి, ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. దీనికి ఏంటంటే మీకు మరి ఆపరేషన్ ఎంతవరకు అవసరం అనేది డాక్టర్లు చూసి చెప్తారు. ఆపరేషన్ అవసరం లేకుండా చేయాలి అంటే మాత్రం ఒకసారి మా దగ్గరికి రండి, రిపోర్ట్స్ తీసుకొని. నేను కర్నూలు వస్తాను సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే, అక్కడికి వచ్చి. ఓకే, ఏలూరు నుంచి భవాని గారు లైన్ లో ఉన్నారు. భవాని గారు, డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. హలో, నమస్తే డాక్టర్. నమస్కారం అమ్మా, చెప్పమ్మా. నాకు వెన్ను నొప్పి నుంచి బాగా నొప్పిగా ఉందండి. కొంచెం నిచ్చోలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను. ఎప్పటి నుంచి అమ్మా? డాక్టర్ గారిని చూపించానండి. ఓకే. డాక్టర్ గారు అన్నారు వెన్నుకి ఇటువైపు అటువైపు సన్నటివి ఉంటాయి, అవి కొంచెం అరిగిపోయి మీకు ఓకే అంటే జాగ్రత్తగా ఉండాలన్నారు. ఓకే. మరి ఏ జాగ్రత్త తీసుకోవాలి ఏంటి అంటే? జాగ్రత్తలు అంటే వెన్నుకి ఇప్పుడు మీకు డిస్క్లో ప్రాబ్లం వచ్చింది అని అంటే రాకంటే ముందు మనం జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి ఎప్పటికీ రాదండి. వచ్చాక మాత్రం మీ జీవన విధానాలన్నీ మార్చుకోవాలి. అంటే మీ కూర్చునే పద్ధతి, నిలబడే పద్ధతి, పడుకునే పద్ధతి, బరువులెత్తే పద్ధతి మార్చుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా ఒకటి పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే, మనం వెన్ను నొప్పి వచ్చిందని ఏమంటే బెడ్ రెస్ట్ తీసుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటాం. బెడ్ రెస్ట్ అనేది ఒక ఫిన్నిష్ స్టడీ, అంటే ఫిన్లాండ్లో జరిగిన స్టడీ 1996 ప్రకారం మీరు బెడ్ రెస్ట్ 3 రోజుల నుంచి 4 రోజుల కన్నా ఎక్కువ తీసుకోకూడదు. మామూలుగా ఇతర వైద్య విధానాల దగ్గరికి వెళ్తే వాళ్ళు బెడ్ రెస్ట్ ఒక 1 నెల రోజులు తీసుకోమని చెప్తారు, లేదు 2 నెలలు 3 నెలల దాకా బెడ్ రెస్ట్ తీసుకోమంటారు. తీసుకోవడం స్టార్ట్ చేశారనుకోండి, ఆ కండరాలు కాస్త అట్రోఫీ అయిపోయి కండరాల పనితనం అనేది తగ్గిపోతుంది. మీకు ముందు నొప్పి తగ్గిపోవచ్చు, 50% నొప్పి తగ్గిపోవచ్చు, కానీ ఎప్పుడైతే మీరు లేచి కూర్చుంటారో, ఎప్పుడైతే లేచి పనిచేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు మీకు 150% పెయిన్ ఎక్కువవుతుంది. సో అవన్నీ కూడా తగ్గించుకోవాలి అంటే మీరు బెడ్ రెస్ట్ తీసుకోకుండా మీ పనులు మీరు చేసుకుంటూ ఆహారపు అలవాట్లు మార్చుకుంటూ ఏమైనా ఎక్సర్సైజెస్ కరెక్ట్గా చేస్తూ ఉండి ఆయుర్వేద మందులు వాడుకుంటూ లేదా ఆయుర్వేద ట్రీట్మెంట్స్ తీసుకుంటే మీకు మంచి ఫలితాలు దొరుకుతాయండి. ఓకే. ఇంతకుముందు మీ హాస్పిటల్ పేరు కేరళ ఆయుర్వేదిక్ కేర్ అని ఉండేది, ఇప్పుడు వర్ధన్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ అని పేరు మార్చడం జరిగింది. అవునండి. దానికి ఏమైనా స్పెషల్ కారణాలు ఉన్నాయా? స్పెషల్ కారణాలు ఉన్నాయండి. ఏంటంటే మేము ఇది హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసి ఆల్మోస్ట్ 14 ఇయర్స్ అయింది. మేము స్టార్ట్ చేసినప్పుడు కేరళ ఆయుర్వేదిక్ కేర్ అనేది ఒక్కటే ఉండేది. ఇప్పుడు ప్రతి వీధికి ఒక కేరళ ఆయుర్వేదిక్ సెంటర్ వచ్చేసింది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి కేరళ ఆయుర్వేద వైద్యం మీద. సో ఇతర మేము వాళ్ళకి చెందిన వాళ్ళం కాదు అని చెప్పడం కోసం మా పేరు వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్గా మార్చడం అయింది. ఓకే, నైస్ అండి. కాలర్ లైన్లో ఉన్నారు. వరంగల్ నుంచి రాము గారు లైన్లో ఉన్నారు. రాము గారు, డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ నాకు లాస్ట్ 4 ఇయర్స్ నుండి ప్రాబ్లం ఉంది. ఓకే. ప్రాబ్లం వచ్చేసి L4-L5 డిస్క్ డీజెనరేట్ అని MRIలో తెలిసింది. ఎంత మీ వయసు? 36. ఏం చేస్తుంటారు? నేను కంప్యూటర్ ఆపరేటర్ సార్. మీరు చేసేది కంప్యూటర్ ఆపరేటర్ పని కాబట్టి ఇదంతా ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటామండి. అంటే ఒకటే దగ్గర కూర్చొని ఉండేటువంటి జాబ్ చేయడం. అంటే దీంట్లో కొంత కానీ లేదా అస్సలు కానీ ఎక్సర్సైజ్ లేకపోవడం అనేది ముఖ్య కారణం. సో దీంట్లో ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఆఫీసు ఒక 10 కిలోమీటర్ల అవతల ఉంటుంది. మీరు స్టార్ట్ అవుతారు, బండి మీద ఎక్కుతారు లేదా కార్ ఎక్కుతారు, 1 గంట ప్రయాణం చేస్తారు, కూర్చొని ప్రయాణం చేస్తారు, మళ్ళీ వెళ్ళి కూర్చొని 1-8 గంటలు ప్రయాణం చేస్తారు, మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ 1 గంట, 1.5 గంటల వరకు మళ్ళీ ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇదంతా బాగా కష్టపడిపోయాము, బాగా అలసిపోయాము, శారీరకంగా అలసిపోయాము అని అనుకుంటాం, కానీ మనం అలసిపోయేది మానసికంగా. వెళ్ళేసి టీవీ పెట్టుకొని మళ్ళీ 3 గంటలు కూర్చొని మళ్ళీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. సో ఇదంతా కూడా లాస్ట్కి ఏమవుతుందంటే 10-15 గంటలు మీరు ఓన్లీ కూర్చొని ఉండేటువంటి
ధర్మంగా పెట్టుకుని ఉంటారు, కూర్చొనే ఉంటారు. దీన్ని సింపుల్ టర్మ్గా సిట్టింగ్ డిసీజ్ అంటారండి. ఏమవుతుంది దీంట్లో అంటే, మీరు కంటిన్యూస్గా కనుక కూర్చుంటే, మీరు సపోజ్ ఒక కూర్చోవడం స్టార్ట్ చేశారు, ఒక 6 గంటలు కూర్చోవడం స్టార్ట్ చేశారు, మీ మజిల్స్ అనేవి ఏమైతే అంటే ఎలక్ట్రికల్ యాక్టివిటీ అని తగ్గిపోతుంది. సో ఫ్యాట్ బర్నింగ్ కెపాసిటీ, క్యాలరీ బర్నింగ్ కెపాసిటీ అనేది 3 క్యాలరీలు బర్న్ చేసేది, నిమిషానికి 3 క్యాలరీలు బర్న్ చేసేది కాస్త 1 క్యాలరీ బర్న్ చేయడం స్టార్ట్ అవుతుంది. అంటే 3 రెట్లుగా మీ క్యాలరీ బర్నింగ్ అనేది తగ్గిపోతుంది. సో 1/3 మాత్రమే అవుతుంది. దాంతో మీకు షుగర్ లెవెల్స్ అనేవి బ్లడ్లో పెరిగిపోవడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఇట్లనే చేశారనుకోండి, రేపు పొద్దున మీకు టైప్ 2 డయాబెటీస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అదే కనుక మీరు 2 వారాలు కూర్చోండి, 6 గంటలు పనిచేస్తూ 2 వారాలు కనుక కూర్చొని ఉండడం స్టార్ట్ చేశారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీ బ్లడ్లో ట్రైగ్లిజరైడ్స్ అనేవి పెరిగిపోతాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇదంతా కూడా ఏమవుతుంది, రేపు పొద్దున మీ వెయిట్ గెయిన్కి కారణమవుతుంది. అదే కనుక మీరు 6 గంటలు కూర్చుంటూ 1 సంవత్సరం పాటు అలానే కూర్చున్నారు, ఏమవుతుంది అంటే ఆ వెయిట్ గెయిన్ కాస్త ఎస్టాబ్లిష్ అయిపోతుంది. అంటే మీకు మీ శరీరంలో వెయిట్ గెయిన్ అనేది మీకు ఒక పార్ట్గా అయిపోతుంది, ఒబేసిటీ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సపోజ్ 10 నుంచి 20 సంవత్సరాలు కనుక అలానే కూర్చొని ఉండేటువంటి ఉద్యోగం చేస్తూ ఉన్నారు, ఏమవుతుంది, మీరు మీ జీవితంలో ఉన్నటువంటి 7 అత్యంత విలువైనటువంటి సంవత్సరాలు కోల్పోవడానికి సిద్ధంగా ఏర్పడతారు. అంటే యు విల్ లూజ్ అ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బై 7 ఇయర్స్. అండ్ 60% దానిక ఎక్కువగా మీకు కార్డియోవాస్కులర్ డిసీజెస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అంటే హార్ట్ అటాక్ కానీ, హార్ట్ స్ట్రోక్ కానీ, మిగతా ఇతర బ్రెయిన్ డిసీజులు కానీ, ఇవన్నీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, కొంచెం మీరు దాని గురించి ఆలోచిస్తారు అని. దీనికోసం ఏంటంటే, మనం కూర్చునే పద్ధతి మార్చుకోవాలి. కూర్చోండి, కూర్చోకుండా పనులు జరగవు. కానీ ఇంకో పాయింట్ చెప్పాలండి, ఇంతకుముందు 10-20 సంవత్సరాల కింద పోస్ట్ ఆఫీస్కి వెళ్ళడమో, లేక బ్యాంకుకి వెళ్ళడమో, లేదా కూరగాయలు తెచ్చుకోవడము, అన్నీ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అన్నీ ఆన్లైన్ షాపింగ్ అయిపోయాయి, ఆన్లైన్ బ్యాంకింగ్ అయిపోయాయి, డబ్బులు మన చేతికి వస్తాయి, కూరగాయలు కూడా ఇంటికే వస్తాయి. సో నడవడం అనేది మర్చిపోయాం, మళ్ళీ నడవడం స్టార్ట్ చేయాలి. WHO ప్రకారం రోజుకి 10,000 స్టెప్స్ నడవాలండి ఒక మనిషి. మనం ఎన్ని నడుస్తున్నాం అనేది ఒకసారి ఆలోచిస్తే దాన్ని బట్టి మన జీవన విధానం ఎంతగా మార్చుకోవాలి మనం అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఈ జీవన సూత్రాలన్నీ కూడా ఆయుర్వేదంలో 5,000 సంవత్సరాల కిందనే చెప్పబడ్డాయి. దినచర్య, ఋతుచర్య, రాత్రిచర్య అని చెప్పబడ్డాయి. ఇవన్నీ మార్చుకుంటూ అకార్డింగ్ టు సీజన్, అకార్డింగ్ టు డైలీ లివింగ్, అకార్డింగ్ టు నైట్ లైఫ్, యూ హ్యావ్ టు చేంజ్. అది చేంజ్ చేసుకోకపోతే ఏమవుతుంది అని అనడానికి ఒక పెద్ద ఆయన ఒక మంచి పాయింట్ చెప్పాడండి, మజిల్స్ ఆర్ మెంట్ టు బి యూజ్డ్, ఇఫ్ యూ డూ నాట్ యూజ్ దెమ్ యూ టెన్ టు లూజ్ దెమ్. అంటే కండరాల వ్యవస్థ అనేది మీరు యూజ్ చేయడం కోసమే ఉంది, మీరు అది యూజ్ చేయకపోతే మీరు దాన్ని కోల్పోయే దశ ఏర్పడుతూ ఉంది. సో దాని గురించి జాగ్రత్త తీసుకొని ఇప్పటికైనా నడవడము, వాకింగ్ చేయడము, జీవన విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనండి. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, సత్తార్ రైల్వే కోడూరు నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి, డాక్టర్ గారికి మీ ప్రాబ్లం చెప్పండి. నమస్కారం అండి. సార్ నా పేరు సర్దార్, మా మెసేజ్ కూడా సంవత్సరం నుంచి మెడ నొప్పింది సార్. ఓకే, హాస్పిటల్లో తిరుపతిలో ట్రీట్మెంట్ చూపించాము, డాక్టర్ గారు ఏమన్నారంటే అది బోన్స్ కొద్దిగా అరిగిపోయి ఉన్నాయి. ఓకే, అది ఒక డాక్టర్ గారు. నేను మళ్ళా బెంగళూరు ట్రీట్మెంట్ చేపించాం సార్, బెంగళూరు ట్రీట్మెంట్ చేపిస్తే నరము ఎముకకు కొద్దిగా తగిలి రోజు అటాచ్ అయితే ఉన్నది. ఓకే, ఏంటంటే డిస్క్, నార్మల్ డిస్క్ అనేది ఏదైతే ఉందో అది మీకు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. నార్మల్ డిస్క్ అనేది ఒక జెలటిన్ సబ్స్టెన్స్ తోని తయారైంది, అంటే ఒక జెల్లీ సబ్స్టెన్స్ లాగా ఉంటుంది. ఇది వెన్నుపూసకి మధ్యలో మీకు ఫ్రిక్షన్ అనేది కరెక్ట్గా ఉండాలి అనే ఉద్దేశంతో, దాని రెండు రాపిడి ఏర్పడకూడదు అని ఉండేదానికి ఆ డిస్క్ అనేది ఒకటి ఉంటుంది. సో ఏమవుతుంది అంటే, డిస్క్ మనం కనుక కూర్చునే పద్ధతులు, నిలబడే పద్ధతులు, పడుకునే పద్ధతులు, బరువులెత్తే పద్ధతులు సరిగా చేయకపోతే, లేదా
రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లు కానీ ఎక్కువగా ప్రమాదాలు కానీ ఏమైనా సంభవిస్తే అప్పుడు ఏమవుతుందంటే ఈ వెన్నుపూసకి మధ్యలో ఉన్నటువంటి డిస్క్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఆ ప్రెషర్ పడడం వల్ల ఆ డిస్క్ పైన కొన్ని వలయాలుగా ఉంటాయండి. దీన్ని యానులార్ ఫైబ్రోసిస్ అంటాం. అవి చిట్లినట్టు అయిపోయి పగుళ్ళు వాచిపోయి మధ్యలో ఉన్నటువంటి న్యూక్లియస్ పల్పోసెస్ అనేది ఒకటి జెల్లీ సబ్స్టాన్సెస్ బయటకు వస్తుంది. అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే పైనున్నటువంటి మిగతా వెన్నుపూసలకి కానీ లేదా మధ్యల నుంచి వచ్చినటువంటి ఇతర నరాల మీద కానీ ఎఫెక్ట్ పడుతుంది. దాంట్లో కొన్ని కెమికల్స్ ఉంటాయి. టీఎన్ఎఫ్ అంటే ట్యూమర్ నెక్రోసింగ్ ఫ్యాక్టర్ ఆల్ఫా అని మిగతా ఇతర కెమికల్ కాంపోజిషన్స్ అన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఆ నరం పైన ఉన్నటువంటి తేమని కాల్చివేస్తూ ఉంటాయి. దాంతో ఏంటంటే నర్వ్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. నర్వ్ డ్యామేజ్ ఎంతగా జరిగింది అనే దాన్ని బట్టి లక్షణాలు కూడా ఉంటాయి. అది ఓన్లీ నడుములో నొప్పా, మెడలో నొప్పా, లేకపోతే కాలంతా పాకే సయాటికా వ్యాధా, లేకుంటే గజ్జల భాగం నుంచి లోపలికి వచ్చేటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్కి దారి తీసేటివా, లేదా ఫీమేల్స్కి అయితే వెజైనల్ డిస్కంఫర్ట్ ఇవన్నీ కూడా దారి తీసేటువంటివా అనేవి లక్షణాలుగా ఏర్పడుతూ ఉంటాయి. దీనికి ఏంటంటే మీకు ఫస్ట్ డయాగ్నోసిస్ అనేది ఇంపార్టెంట్ అండి. మీ శరీర ధర్మం అనేది ఫస్ట్ కరెక్ట్గా తెలుసుకుంటే కారణం ఏముంది అేది ఫస్ట్ ఫైండ్అవుట్ చేస్తే కారణంని తీసివేయడమే చికిత్స అండి. అర్ధ చికిత్స కారణాన్ని తీసివేయడమే అని ఆయుర్వేదంలో చెప్పారు. సో మీరు ఒకసారి ఇన్ని రోజుల నుంచి మీరు బాధపడుతున్నారంటే ఒకసారి తనని తీసుకురండి. మీరు మేము కర్నూలు కూడా వస్తాము, అక్కడికి వచ్చి ఒకసారి తీసుకొస్తే మీ రిపోర్ట్స్ అన్నీ చూసి తనని కూడా చూసి శరీర ధర్మాన్ని బట్టి మనం ఏమైనా చెప్పడానికి వీలవుతుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ రవీంద్ర సింగ్ గద్వాల నుంచి లైన్లో ఉన్నారు. రవీంద్ర సింగ్ గారు, డాక్టర్ గారికి మీ ప్రాబ్లం చెప్పండి. సార్ గ్రూప్ కుటుంబం, నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ నాకు మెడ నొప్పులు ప్లస్ నడు నొప్పులు ఆపరేషన్ చేయించుకున్నాను L1 L5 ద్వారా. ఎప్పుడు చేయించారు? 2010లో సార్. ఎంత మీ వయసు? ఇప్పుడు 60 సంవత్సరాలు సార్. 60, ఓకే. ఇప్పుడు ఏమవుతుంది సార్? కుడికాలు బాగా గుంజుతుంది సార్, దాని దగ్గర నుండి ఒక నిద్ర రావడం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. మరి ఇప్పుడు ఏం వేసుకుంటున్నారు? ఇప్పుడు అది నేను అది మామూలుగా అలోపతిక్ మందులే వేసుకుంటున్నాను. వేసుకున్నంతసేపు మంచిగుంటుంది, మళ్ళీ ఏదానికి ఉంటుంది సార్. ఒకటండి, ఒకసారి మీకు మీ ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, ఒకసారి నడుములో స్టార్ట్ అయింది అంటే దాని తర్వాత మెల్లమెల్లగా అది పాకుతూ మెడలో కూడా వస్తూ ఉంటుంది. ఒకసారి మీరు నడుములో ఆపరేషన్ చేయించుకొని అంతా బాగైపోయింది అని జీవన సూత్రాలు కరెక్ట్గా పాటించినప్పుడు అది కాస్త మళ్ళీ ప్రెషర్ పెరిగి మీకు మళ్ళీ మెడలోకి కూడా ప్రసారం పొందుతూ ఉంటుంది. మీరు ఒకసారి ఆపరేషన్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఈవెన్ ఆయుర్వేదం ఎంత గొప్పది అనంటే మీకు రాకుండా నివారణ చేయగలిగేది కూడా ఆయుర్వేదం. అంటే జీవన సూత్రాలని కరెక్ట్గా పాటించాలని తెలియజెప్పేది ఆయుర్వేదమే. మీకు వ్యాధి ఉంది, వ్యాధి లక్షణాలను తీసేసేటువంటిది కూడా ఆయుర్వేదమే. ఇంకా ఏంటంటే సర్జరీ వద్దు, సర్జరీ లేకుండా చికిత్స చేయగలిగేది వెన్నునొప్పికి ఆయుర్వేదం ద్వారా చాలా మంచిగా చేయొచ్చు. ఇంకా వెన్నునొప్పికి ఆయుర్వేదం సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా మీకు కాంప్లికేషన్స్ వచ్చిన వాటిని కూడా ఆయుర్వేదం ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఉంటుంది. సో దానికోసం ఏంటంటే మీరు ఒకసారి గద్వాల్ అంటే మరి ఒకసారి కర్నూలు వచ్చి కలవండి. ఎల్లుండి సాటర్డే వస్తాను, అక్కడికి వచ్చి కలిస్తే మీకు ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ అవసరం అవుతుంది అనేది తెలియజేయడానికి వీలవుతుంది. ఓకే, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అన్నమాట. ఇంకా కూర్చుని ఇంకా కదిలే ప్రసక్తే లేదు. ఒక రోజుకి 8 అవర్స్ అయితే కూర్చుని ఉండాల్సిందే తప్పదు, ఏ జాబ్ చూసినా అలాగే ఉంది. మీరు మరి అలాంటప్పుడు పరిష్కారం ఏంటి అంటే కూర్చునే భంగిమలో ఏమన్నా మార్పు చేయాలా? ఫస్ట్ అండి, మా ఇంతకుముందు చెప్పినట్టు కండరాల మీద ఒత్తిడి పడకుండా చేస్తే డిస్కుల మీదకి సమస్య వెళ్ళదు. కండరాల మీద ఒత్తిడి లేకుండా ఉంచుకోగలిగితే మీ జీవితం ఎప్పటికీ ఆరోగ్యంగానే ఉంటారు, మీకు వెన్నునొప్పి అనేది మీ దరికి చేరదు. సో కండరాలను ఎలా పటిష్టం చేసుకోవాలి అని అంటే ఫ్లెక్సిబిలిటీని బిల్డప్ చేసుకోవాలండి. స్పైన్ మనకి ఇచ్చేది స్ట్రెంగ్త్, అంటే మృదుత్వము పటుత్వము ఆదరణ ఇస్తుంది, వెన్నుదండుగా చేస్తుంది. అంటే మనం ఏం చేయాలి వెన్నుకి? సింపుల్ అండి, అదేం చేస్తుందో మనకి మనం దానికి అదే చేయాలి. మృదుత్వాన్ని పెంచాలి, పటుత్వాన్ని ఇవ్వాలి, ఆదరణను పెంచాలి, రక్షణనివ్వాలి. సో దీనికోసము మనము మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే కూర్చునే పద్ధతి, నిలబడే పద్ధతి, పడుకునే పద్ధతి, బరువులు ఎత్తే పద్ధతి మార్చుకోవాలి. దీనికోసము ఈ కాలంలో ఏంటంటే దానికి ఒక టర్మ్ కూడా క్రియేట్ చేశారు, ఎర్గోనామిక్స్ అంటాం. ఎర్గోనామిక్స్ అంటే ఈ కాలంలో మనం కూర్చునే చైర్లు కూడా ఎర్గోనామిక్ చైర్ అంటారు. నార్మల్ చైర్ 4000 అయితే అది 15000. సో ఇదేంటంటే అంత మ్యాజిక్ క్రియేట్ చేయడం. సో ఆ ఎర్గోనామిక్స్ అనేది ప్రతి దాంట్లో ఉందండి. మీరు బరువులు ఎత్తాలి, దూరంగా ఉన్న బరువును ఎత్తారనుకోండి మెడ పట్టేస్తుంది, నడుము పట్టేస్తుంది, దగ్గర నుంచి బరువు ఎత్తాలి.
అదే ఒక చేతిలో బకెట్ ఎత్తాలి, ఈ చెయ్యి పైకి లేవాలి. ఈ కాలంలో మనం నామోషిగా ఫీల్ అయ్యి ఈ చెయ్యి ఇలానే ఉంచుతాం, ఈ చేయితో బకెట్ ఎత్తుతాం, అప్పుడు ఏమవుతుంది, ఆ ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయ్యి స్టెబిలిటీ దెబ్బతిని వెన్నులో సమస్య ఏర్పడుతుంది. సో ఈ ఎర్గనామిక్స్ అనే విషయం మీద చాలా డీటెయిల్గా కూడా మనము అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది, పేషెంట్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇంకా కార్పొరేట్ లైఫ్ స్టైల్కి వస్తే, ఇప్పుడు మీరు అన్నట్టుగా 8 గంటలు కూర్చోవాలి కంపల్సరీ, 10 గంటలు కూర్చోవాలి అంటారు, కూర్చోవాలి, కానీ వాళ్ళ కంపెనీ వాళ్ళే ఎర్గనామిక్స్ మీద క్లాస్ పెట్టాలండి ఫస్ట్. వాళ్ళకి ఏ భంగిమలో కూర్చుంటే వాళ్ళకి బాగుంటుంది, కంప్యూటర్ ముందు ఎలా కూర్చోవాలి, లేదా రిసెప్షన్లో కూర్చోవాల్సిన వాళ్ళు ఎలా కూర్చోవాలి, ఎలా నిలబడాలి, ఇదంతా కూడా తెలుసుకోవాల్సిన అవసరం పేషెంట్కు ఉంది. అట్ ద సేమ్ టైం ఎక్కడైనా కార్పొరేట్ స్టైల్లో వర్క్ చేస్తే వాళ్ళ హెడ్కి కూడా అది వర్తింపజేస్తుంది. ఓకేనండి. రాజమండ్రి నుంచి శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు, డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. నమస్తే అండి. నమస్కారం సార్. హలో. హలో చెప్పండి సార్. అదే మా మిస్సెస్ అండి సార్. ఒక 5 ఇయర్స్ నుంచి బ్యాక్ పెయిన్ వస్తే ఆయుర్వేదం వాడామండి. ఎక్కడ వాడారు? అట్లా తిరుపతి దగ్గర ఉంటే, చిన్న తిరుపతి దగ్గర అక్కడ పంగుడు అక్కడ వాడామండి. మందు ఇచ్చారా? బయటికి పూతలు ఏమైనా పూసారా? మసాజ్ లాంటివి ఏమైనా చేశారా? ఏం సర్జరీ చేయలేదండి. కాదండి, బయటికి మసాజ్తో ఏమైనా ట్రీట్మెంట్లు చేశారా, లేకపోతే లోపలికి మందులు ఇచ్చారా? లేదండి, మందులు ఇచ్చారండి. మందులు ఇచ్చారు. ఇప్పుడు ఎలా ఉంది మరి తనకి? పూర్తిగా తగ్గిందండి, కానీ పూర్తిగా తగ్గలేదండి. ఓకే, సరే ఒకసారి తీసుకోండి. ఐదు సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి మరి ఒకసారి పేషెంట్ని చూసి మనం మాట్లాడితే బాగుంటుంది. నేను రాజమండ్రి వస్తాను, మొదటి శనివారం 3వ శనివారం రాజమండ్రిలో ఉంటాను. మరి నెక్స్ట్ డేట్ చూసుకొని మీరు అక్కడికి తీసుకొని వస్తే, పాత రిపోర్ట్లు అన్నీ తీసుకొని వస్తే మనం చూసి ఏమన్నా మాట్లాడడానికి వీలవుతుందండి. ఓకే. సికింద్రాబాద్ నుంచి రామాంజనేయుల గారు లైన్లో ఉన్నారు. రామాంజనేయుల గారు చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ నాకు ఇంతకు ముందు ఇది అర్షపు అమ్ములు అని ఉండే సార్, దాని గురించి వెన్నుపూసకు ఇంజక్షన్ ఇచ్చారు సార్. ఓకే. దాని తర్వాత మొత్తము బ్యాక్ పెయిన్ కింది నుంచి పై వరకు వస్తుంది సార్. ఈ చెవుల దగ్గర కింద ఉంది చూడండి సార్, అవునండి, అక్కడ వరకు వస్తుంది సార్. అది ఎవ్రీ డే ఉంటుంది సార్, ప్రతిరోజు. ఒకటండి, ఇక్కడ మీరు చెప్పిన కారణం చాలా స్పష్టమైన కారణం అండి. లంబార్ పంక్చర్ కానీ లేకుంటే లంబార్ రీజియన్లో ఏదైతే అనస్థీషియా ఇస్తారో అది L4 L5 మధ్యలోనే ఇంజెక్షన్ చేస్తారండి. అది కూడా లోపల డిస్క్ లోపలికి చేస్తారు. ఏమవుతుందంటే ఆ డిస్క్ లోపలికి పంపించినప్పుడు అక్కడ డిస్క్ అనేది బల్జ్గా క్రియేట్ అవుతుంది. ఇంజెక్షన్ లోపలికి పెట్టేసి అది బయటికి తీసేటప్పుడు ఆ ఇంజెక్షన్ ద్వారా బయటికి ఆ గుజ్జు వచ్చేస్తుంది. ఆ గుజ్జు బయటికి వచ్చినాక అది కాస్త నరాల మీద ఒత్తిడికి గురి చేస్తుంది. ఇది మీరు అర్షమర్లకు చేయించుకున్నారు, కానీ నార్మల్గా ఫీమేల్స్కి ఈ సిజేరియన్ ఆపరేషన్ చేసేటప్పుడు ఇంతకుముందు చాలా కామనెస్ట్ ప్రాక్టీస్ అండి. ఇది వెనకాల లంబార్ పంక్చర్, లంబార్ ఇంజెక్షన్, లోకల్ అనస్థీషియా, లంబార్ అనస్థీషియా ఇచ్చేవాళ్ళు. ఆ టైంలో కంపల్సరీ అందరికీ కూడా వెన్ను నొప్పికి దారితీస్తూ ఉంటుంది. మీరు అన్నట్టు చెవులో వెనకాల నొప్పి వస్తుంది అని అంటే మీకు లంబార్ రీజియన్లో కంప్రెషనే కాకుండా సర్వైకల్ రీజియన్లో కూడా కంప్రెషన్ స్టార్ట్ అయినట్టుంది. ఏమవుతుందంటే సర్వైకల్ రీజియన్లో కంప్రెషన్ స్టార్ట్ అయితే చెవు వెనకాల కంటికి, ముక్కుకి, నోటికి, గడ్డానికి కూడా మీకు రేడియేటింగ్ పెయిన్ వస్తూ ఉంటుందండి. 5 నరాలు వస్తూ ఉంటాయి C3 C4 ఏరియా నుంచి, అవి కాస్త మీకు కంప్రెస్ అవుతున్నట్టున్నాయి. దానికోసం ఒకసారి మరి మీ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని రండి, మిమ్మల్ని చూసేసి డీటెయిల్గా ట్రీట్మెంట్ చేద్దాం. ఓకే. ఆయుర్వేదంలో వెన్నునొప్పికి చికిత్స ఎలా ఉంటుంది? ఆయుర్వేదానికి వెన్నునొప్పిలో 4 రకాల చికిత్సలు అండి. 1 బాహ్య చికిత్సలు, 2 ఆభ్యంతర చికిత్సలు, 3 ఆహార అలవాట్లు మార్చుకోవడం, 4 లైఫ్ స్టైల్ కరెక్షన్ అంటే వ్యాయామం లాంటివి చేయడం. ఆభ్యంతర చికిత్సలు అంటే లోపలికి ఇచ్చే మందులండి. దీంట్లో వాతాన్ని తగ్గించడానికి ముఖ్యంగా మందులు ఇస్తూ ఉంటాం. ఇది బ్రహ్మణ చికిత్స అని కూడా అంటాం, అంటే పోషణ ఇవ్వడం. వాతాహార చికిత్సలు కూడా చేస్తాం. బయటికి చేసే ట్రీట్మెంట్స్ మాత్రం ఇవి పంచకర్మ చికిత్సలు అని ఉంటాయి. మేము చేసేది స్పెషల్గా మేరు చికిత్స అని చేస్తాం. సో ఇంకా పంచకోశ చికిత్సలు అని ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ థెరపీస్ అండి, మసాజ్డ్ బేస్ థెరపీస్. సో వీటిలలో ఆయిల్ అనేది ముఖ్యంగా యూజ్ చేసి చేస్తూ ఉంటాం. ఎందుకని ఆయిల్ వాడతామంటే తైలం వాతాహరానాం శ్రేష్టం అని చెప్పారు. అంటే వాతాన్ని తగ్గించడంలో అతి ఉత్కృష్టమైనది తైలం.
సో ఆ తైలాన్ని కూడా గోరువెచ్చని తైలంతో మసాజ్లు చేయడం, ఇవన్నీ ప్రొసీజర్స్ అన్నీ చేస్తూ ఉంటాం. దాంతో ఏంటంటే వాతం అనేది కంట్రోల్కి వస్తుంది. వాతం కంట్రోల్కి వస్తే పెయిన్ అనేది తగ్గించడం ఆయుర్వేదం సిస్టంలో లేదండి. పెయిన్ మెకానిజంని తగ్గిస్తాం, దాంతో మీ పెయిన్ కూడా తగ్గిపోతుంది. అందుకనే వాతానికి చికిత్స చేస్తే అరిగిపోయిన డిస్క్లకి కూడా మీకు నయం చేయొచ్చు. వాతాన్ని తగ్గిస్తే మీ నొప్పిని నివారించవచ్చు. వాతాన్ని తగ్గిస్తే మీరు కొన్ని 100 సంవత్సరాలు ఆరోగ్యవంతంగా కూడా జీవించవచ్చు. అందుకని వాతాన్ని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తామండి. ఇంకా ఆహారపు అలవాట్లు ఎలాగే ఉన్నాయి, ఆయుర్వేదం మందులు వేసుకుంటే ఆహారపు అలవాట్లు చేయాలి అని చెప్పి చాలా అపోహలు కూడా ఉన్నాయి. అలా కాకుండా ఏ మీ వ్యాధిని బట్టి పథ్యం అనేది చెప్తాము, దాని ప్రకారం మీరు పథ్యం కూడా పాటించాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ ప్యాటర్న్ కూడా, ఆ కండరాలను బలోపేతం చేయడానికి ఏమేమి చేయాలి అనే సిస్టమిక్ అప్రోచ్ కూడా చెప్తాం. ఓకే, వెన్నునొప్పి ఎందుకు వస్తుంది, వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెన్నునొప్పికి వర్ధన్ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలుసుకున్నారు కదా. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. రిపోర్ట్, యూ డిసైడ్.